नमस्ते, वेलकम टू एएनए टॉप न्यूज़। మహబూబ్నగర్ జిల్లాలో పలు గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆయా గ్రామాల మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చి పంపిణీ కార్యక్రమంలో వారి వంతు చీరలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహబూబ్నగర్ శాసనసభ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ను తెలంగాణ టీచర్స్ యూనియన్ మహబూబ్నగర్ జిల్లా శాసన అబాధ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నారాయణ, ప్రధాన కార్యదర్శి రవీందర్లు పాల్గొన్నారు. మహాపరిపూజ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రామ్ మందిర్ చౌరస్తా నుండి అయ్యప్ప స్వాములు భజనలు ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తూర్పు కమాండ్ మీదుగా అయ్యప్ప స్వామి గుట్ట వరకు కొనసాగింది. రాత్రి అయ్యప్ప గుట్టపై మహాపరిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజకు అయ్యప్ప స్వాములు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉర్కొండ మండల కేంద్రంలోని గేటు వద్ద గల కొండపై ఉన్న హజరత్ కాజా సయ్యద్ దర్గాలో నేటి నుంచి ఉరుసు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి డిసెంబర్29 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరు కానున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా స్థానిక ఎంపీ చర్చిలో మాజీ మంత్రి డీకే అర్ణ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రేమ శాంతి కరుణతోనే సమాజం సాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు కేకును అందజేశారు. అసెంబ్లీ ఎలక్షన్లో ఎంపీకి సంబంధించిన వర్గీయులు రామ్ రెడ్డి వెంబడి తిరుగుతూ ట్రాక్టర్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారని, నీ ప్రమేయం ఉంది కాబట్టి రామ్మోహన్ రెడ్డిని ఓడించాలని నీకు సంబంధించిన వర్గీయులు అలా చేశారని ఎంపీ మాట్లాడుతుండగా, రామ్ రెడ్డి వర్గీయులు ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఉట్కూర్ మండలంలోని పెద్దపోర్ల గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆంజనేయులు మక్తల్ నుంచి పెద్దపోర్లకు సాయంత్రం 7 గంటల సమయంలో వెళ్తుండగా ఉప్పల్పల్లి స్టేజ్ బాజారం మధ్యలో గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టడంతో అక్కడ మృతి చెందారు. ఏఎన్ఏ టాప్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.